హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు చిత్తూరు జిల్లాలోని పలమరూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎన్ వెంకటగౌడ్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 31,616 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 256,000 పైచిలికేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పలమనేరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అలాగే మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెక్స్ట్ లో చూడండి, అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియో చూడాలంటే మై సజెషన్స్ లో చూడండి. ఇవన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.